అమ్మాజీ, మగవాళ్ళు వస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఎస్ ప్లీజ్. యూ నో తెలుగు ప్లీజ్? ఐ మీన్ తెలుగు మ్యాన్ మ్యాన్. మరి ఆ మాట తెలుగులో చెప్పొచ్చు కదండి. ఎస్ ఐ క్యాన్. ఇక్కడ షార్ట్ హ్యాండ్ కూడా నేర్పుతారా? కూర్చోండి. లోయరు హయ్యరు రెండు క్లాసులు ఉన్నాయి, చేస్తారా? అందుకాదు, నేను తెలుగులో డిక్టేషన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకుని షార్ట్ హ్యాండ్లో రాసేవాళ్ళు. రాయడం ఎందుకు? మీరు చెబుతూ ఉండండి, నేను టైప్. అమ్మాజీ లోపలికి వెళ్ళు. ఇక్కడ పెన్ను మర్చిపోయినా? ఏమంటారు? టైప్ చేయక్కర్లేదు, షార్ట్ హ్యాండ్లో రాసేవండి చాలు. ఇది ఉంచండి. అలాగే. కానివ్వండి కానివ్వండి, కబుర్లు చెప్పకండి. చెప్పండి. హెడింగ్ కాన్ఫిడెన్షియల్, సబ్ హెడ్ పర్సనల్ మ్యాటర్. పర్సనల్ మ్యాటర్. డియర్ మిస్సెస్ మార్గరెట్ కామా, ఇలా బిహేవ్ చేస్తున్నందుకు ఏమనుకోకు, ఫుల్ స్టాప్. పంక్చుయేషన్ సక్కర్లేదు కామా, విషయం చెప్పండి, ఫుల్ స్టాప్. సారీ. ఇది వేయకండి. నీ పుట్టినరోజు నాటి నీ ప్రవర్తనే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. అమ్మాజీ పెన్సిల్ అమ్మా. చెప్పండి. సారీ చెప్పండి. నువ్వు నాకు సహాయం చేయాలి. ఇది ఏ మగాడు ఏ ఆడదాని అడగకూడని సహాయం, కానీ తప్పటం లేదు. 23 ఏళ్ళు వచ్చిన ఇంతవరకు నాకు ఏ స్త్రీతో శారీరక సంబంధం లేదు. అమ్మాజీ ఏడు కొద్దిగా మెల్లిగా చెప్పండి బాబు, ఇట్లాంటి విషయాలు గట్టిగా అనకండి, మా ఆవిడ కూడా బయటకు వస్తుంది. సారీ. నా భార్య చాలా తెలివైంది, గుణవంతురాలు. ఎందుకో తన ముందు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కలుగుతుంది. త్వరలో మా ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయబోతున్నాడు. దానికి నాకు కొంత అనుభవం. కరెక్ట్, అనుభవం అవసరం అని నా ఉద్దేశం. అమ్మాజీ తీసుకెళ్ళవే, ఈ పుస్తకాలు కూడా తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఈ బల్ల కూడా కావాలా? ఇది కూడా తీసుకెళ్ళి తల్లి. ఈ బల్ల, ఇది నా త్యాగం, అన్ని తీసుకెళ్ళు బాబు. ఆ సెంటర్లో పోలీసు దెమ్మె మీద కూర్చొని రాస్తాను, పదండి బాబు. నా కుటుంబ పరిస్థితి చితికిపోయేలాగా ఉంది. సార్ ఈ రిపోర్టు. సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఎస్, ఇన్నాళ్ళు ఆలస్యం చేసి తప్పు చేశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మార్గరెట్లో ఒకసారి ఇటు రమ్మనగలరా? సర్టన్లీ సార్. పిలిచారా సార్? ఎస్, ఇది టైప్ చేసి తీసుకురా, కాన్ఫిడెన్షియల్. ఎవరు రాస్తారు సార్? ఓ స్నేహితుడు. పర్సనలా? 10% పర్సనల్, కాపీ లెక్కర్లేదు. ఓకే సార్. ఈ షార్ట్ హ్యాండ్ ఏం అర్థం కావడం లేదు సార్. లైట్ స్ట్రోక్ కి థిక్ స్ట్రోక్ కి తేడా తెలియడం లేదు. షార్ట్ హ్యాండ్ లో ఎక్స్పర్ట్ అనుకుంటాను. అడ్వాన్స్ ఫ్రేజియాలజీ ఉపయోగించారు. ఎస్ సార్, షార్ట్ హ్యాండ్ కి షార్ట్ ఫామ్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఆలివ్ రోల్ రాయాలంటే పిట్మన్ ప్రకారం రాయరు, ఓ సిన్న చుట్టి మధ్యలో చుక్క పెడతారు. లైక్ దిస్ సార్. ఇలాంటి షార్ట్ కట్ చాలా వాడారాయన. ఏం బాబు, ఇంకో డిక్టేషన్? కాదు, ఇది టైప్ చేసేవాడిని. నాకు వద్దన్నారు? ఇప్పుడు కావాలంటున్నాను కదా, తీసుకోండి. అమ్మాజీ ఇందాక మీరు చెప్పింది నేను ఇంకా సంబరమైన మాటల్లో టైప్ చేసి పెట్టాను. ఇది తీసుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మాజీ.